వాళ్ళు పోయాడు లోపల దెబ్బలతో కొట్టేశారు. सुबह बच्चे गुलाल गुदाम गुलाल जब आएंगे खाना खा ले खाना खा ना बाहर ఇంటికా వదిలేసాను అంగా ఇంటికా తీసుకొచ్చాను అన్నం తింటామండి ఇవిడే తీరు అన్నం తింటామన్నాను ఇంతలోకే 15 నిమిషాలు పిల్కాలు వచ్చాను పరిగెత్తుంటా పరిగెత్త పడిపోయాడా ఆడుకుంటా బాల్ తగిలిందని చెప్పి ఫస్ట్ అక్కడ మళ్ళీ పిల్కాయ అంటే కొట్టారు ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకున్న తర్వాత అట్టే పడిపోయాడు అట్టే తీసుకుని పోయి హాస్పిటల్ తీసుకుపోతే గుండె ఏమో కొట్టుకుందని చెప్పాడు ఫస్ట్ సరే పెద్ద ఆసుపత్రి తీసుకుపోయి చెప్పి తీసుకుపోతే అక్కడ తీసుకుపోగానే లేదు గుండె లేదు అయిపోయిందని చెప్పాడు వాడు ఎట్ట కొట్టాడారు దెబ్బ ఒక దెబ్బ లేదు మళ్ళీ గుండె పడింది అట్టే పడిపోయాడు ఎగిసి ఒక్క దెబ్బకి పడిపోయాడు ఎగిసి తన్నాడు ఎవరు కొట్టాడు ఏముంది ఫరహాన్ వాళ్ళు వంశం ఉండకూడదు ఫరహాన్ ఫరహాన్ ఎవరు కొట్టింది ఫరహాన్ ఆర్ట్ క్లాస్ ఎడ్జ్ భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ టఫ్ అండ్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించును విచ్చేయండి ఆర్ట్ క్లాస్ ఎడ్జ్ ఎస్ఎస్ గ్రాండ్ మాగుట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఇక్కడ వాళ్ళేనా ఇక్కడ వాళ్ళే సార్ నాకు తెలియదు నేను పాత కక్ష లేదు కక్ష లేదు చిన్న పిల్లడు వాడు ఆడుకునేవాడు ఏం కక్షలు ఉంటాయి సార్ చదువుకుంటున్నాడు 9వ తరగతి నెల్లూరు 2 టౌన్ లిమిట్స్ లోని సత్యనారాయణపురంలో ఎస్విఆర్ స్కూల్ ఎదుర్కొన్నటువంటి రోడ్డు మీద ఇక్కడ జాగీర్ హుస్సేన్ నగర్ సంబంధించిన పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలిసింది ఆ క్రికెట్ ఆడుకునే దగ్గర ఫరీద్ అనే అతను తర్వాత ఫరాన్ అనే అతని మధ్య ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉండటం వల్ల అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లో ఫరాన్ ఫరీద్ని నెడితే కానీ కొడితే కానీ అది క్లారిటీగా చెప్పలేదు వాళ్ళు ఇంకా ఎవరు దాని మీద ఫరీద్ ఎవరైతే ఫరీద్ ఉన్నాడో ఫరీద్ కింద పడిపోయి ఫుట్బాల్ ఆడుతుంటే వాళ్ళ పేరెంట్స్ తీసి హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది ఈ హాస్పిటల్లో తీసుకున్న క్రమంలో హాస్పిటల్లో తీసుకున్నా చనిపోయారని చెప్పేసి అని చెప్పారంట అతను ఒంటి మీద అయితే ఎటువంటి గాయాలు లేవు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని తీసుకొని దాని మీద కేసును నమోదు చేసి విచారణ చేశాం విచారణలో ఏ విధంగా చనిపోయాడు ఏంటి అనేది తెలుసు 2 రోజుల్లో వాళ్ళు కేసు పెట్టున్నారు వీళ్ళ మీద లేదండి ఎవరు ఎవరి మీద కేసు పెట్టలేదు పోలీస్ స్టేషన్కి అయితే ఏమీ రాలేదు